अंटे कीडियो हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मल्ली इंटी मंच टापिक तो टापिक मुझे कामेंट सेक्शन कदा दाने वीडियो चवर चूँ मंच कामेंट ओके अलागे टापिक मिम्मल प्रश्न प्रश्न वे अदेटे ఆర్డినరీ గా ఉండాలనుకుంటారా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉండాలనుకుంటారా లైఫ్ లో అంటే మీరు ఆర్డినరీ గా ఉంటే చాలు మేడం అని ఎవరైనా అంటే కనుక వాళ్ళందరూ ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ గా లైఫ్ లో మేము జీవించాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఈ టాపిక్ ఎవరైతే అలా ఉండాలనుకుంటారో వాళ్ళు మాత్రమే దీన్ని కంటిన్యూ చేయండి లేదంటే మీతో వాళ్ళు స్కిప్ చేసి వీడియో ఎండ్ చేసేయండి ప్లీజ్ అలాగే లేదు ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఎవరైనా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి ओके टापिक मरी ग्रामीण शिष्यु देश पर्यटन उठारेट वाली आ रोज को चीकट पड़ती संधवे इंका प्रयाणा को लेकर बाग अलसीपो आकली तो उज की विश्रांति निर्णय अल्क పోతూ ఉంటే ఒక చిన్న పూరిగడు కనిపిస్తుంది గురుసు కనిపిస్తుంది సరే అక్కడికి వెళ్లి మనం విశ్రాంతి తీసుకుందామని గురువు శిష్యులు మాట్లాడుకుంటారు ఓకే అనేసి వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారన్నమాట వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పేద రైతు ఉంటాడు ఆ ఇంటి ముందు అతనితో అంటారు వీళ్ళిద్దరు అంటే బాగా పేద రైతు అంటే ఇంకా ఎందుకు అలా డిసైడ్ అయ్యారంటే పూరిగడుస అని చెప్పాను అలాగే అతను బాగా చిరిగిన బట్టలు వేసుకొని ఉన్నాడట ఆ పేద రైతును అడుగుతారన్నమాట మేము బాగా అలసిపోయి ఉన్నామండి అలాగే ఆకలితో కూడా ఉన్నాము అలాగే చీకటి కూడా పడిపోయింది మేము ఈ రోజు ఇక్కడ ఉండాలనుకుంటున్నాము మీరు ఏదైనా ఆహారం పెడితే తినేసి ఇక్కడే ఉంటాము ఈ రాత్రికి మేము విశ్రాంతి కూడా సరే గురువు గారు కూర్చోండి అని తనకి దగ్గర ఏదో ఉన్న ఆహారం తీసుకొచ్చి వాళ్ళకి పెడతాడు అలాగే ఏదో పండ్లు అవి ఉంటే వాళ్ళకి పెడతాడు అన్నమాట వాళ్ళు తిని కూర్చుంటారు విశ్రాంతి తీసుకుంటారు ఈ లోపుగా ఆ పూరి గుడిస బయట కూర్చున్నప్పుడు ఆ చుట్టూ బాగా మంచి పొలం ఉంటుంది అతనికి అనిపిస్తుంది అన్నమాట ఏంటి ఆ గురువు అడుగుతాడు ఏంటి ఇంత మంచి పొలం ఉంది కదా నువ్వు ఆ హ్యాపీగా వ్యవసాయం చేసుకోవచ్చు కదా ఎందుకు నువ్వు ఇలా పేదరైతుగానే ఉండిపోయావు అంటే ఆ రైతు అంటాడు ఎందుకు గురువు గారు నేను కష్టపడ్డాము నాకు హ్యాపీగా నాకు ఎంతో కొంత కూరగాయలు వేసుకున్నాను చూడండి ఈ కూరగాయలు వీటిని నేను వండుకొని హ్యాపీగా తింటున్నాం నేను మా ఆవిడ ఎందుకు అందుకోసం ఈ పొలాన్ని అంతా వ్యవసాయం చేసుకొని కష్టపడ్డాము అన్నాడు అదేంటి అలా అంటావు నువ్వు రోజు గడిచిపోతే సరిపోతుందా నీకు ఏదైనా ఖర్చులు ఉంటాయి కదా వాటికి ఏం చేస్తావు అంటే నాకు ఒక గేదె ఉందండి అది రోజుకు ఒక 10 లీటర్ల పాలు ఇస్తుంది దాన్ని అమ్మేసి నేను హ్యాపీగానే ఉన్నాను సంతోషంగా ఉన్నాను అంటే పేదగా ఉన్నాను కానీ నాకైతే జీవనం గడిచిపోతుంది అంటాడు అవునా ఇంటి ఇంత మంచి పొలం నువ్వు ఇంత మంచి భూమి ఉంది దీన్ని వ్యవసాయం చేసుకొని నువ్వు ఉంటూ అందరికి ఇంకా కొంతమందికి పనులు ఇప్పించవచ్చు కదా అంటాడు ఆ ఎందుకు కష్టపడ్డావని నేను కూడా నా ఉన్నదాంతో నేను సరిపెట్టుకుంటున్నాను అన్నాడు అంటే నీకు గేదె 10 లీటర్ల పాలు ఇస్తుంది కాబట్టి నీకు జీవనం గడిచిపోతుంది అన్నమాట ఆ సరేలే అనుకుంటూ వాళ్ళిద్దరూ ఆ రాత్రికి నిద్రపోతారు గురువు శిష్యుడు అలాగే ఆ ఫ్యామిలీ ఇంట్లో వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ బయట సేద తీరుతారు అన్నమాట అంటే పొద్దునే లేపుతాడు శిష్యుడు గురుగారు ఇంకా మనం బయలుదేరదామా అంటే తెల్లవారుతోంది మనం బయలుదేరదామంటే ఆ సరే వెళ్దామని వెళ్తూ వాళ్ళ యొక్క చిన్న పని చేస్తారంట ఆ శిష్యుడికి చెప్తాడు గురువుగారు ఆ గేదెని తీసుకురా మనం తీసుకెళ్లిపోదామంట అదేంటి గురువుగారు మనము ఇంటి అతనికి అతను మనకి తిండి పెట్టాడు అతనికి మనం ద్రోహం చేయొచ్చు అంటే పర్వాలేదు మనకి పనికి వస్తుంది మన ఆశ్రమంలో కట్టిపడేస్తాము మనకి ఏదో 10 లీటర్ల పాలు ఇస్తుందంట మనకి ఎంతో సహాయంగా ఉంటుంది తీసుకెళ్లిపోదాం అనేసి వాళ్ళు పోతూ ఆ గేదెని తీసుకెళ్లిపోతారు ఆ ఇంటి రైతుకి చెప్పకుండానే అలాగే వెళ్ళిపోతారు అలా ఎందుకో ఒక ఫీలింగ్ ఉంటుంది అనవసరంగా మనము ఆ రైతు మనకు తిండి పెట్టాడు మనం ఏమో దాన్ని తీసుకొచ్చేసాము అనేసి అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఆ గేదెని చూసినా అతనికి ఆలోచన వస్తూనే ఉంటుంది చాలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది దీన్ని కొంచెం మర్చిపోతారు కూడా ఆ శిష్యుడు కూడా కొంచెం ఎదిగి ఇంకొంచెం మంచి గురువుగా తయారవుతాడు తన దగ్గర కూడా కొంతమంది శిష్యులు తయారవుతారు కానీ ఇతనికి ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేదన్నమాట మనం ఏదో ఒక రోజు ఆ రైతు దగ్గరికి వచ్చి వెళ్ళి మనం నిజం చెప్పేయాలి ఆ గేదెను మనం తీసుకొచ్చేసాము అన్న నిజాన్ని వాళ్ళకి చెప్పాలనుకుంటూ ఎలాగైనా మళ్ళీ ఆ ఊరికి వెళ్తాడు అతను వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఆ పూరిగుడిస స్థానంలో ఒక మంచి ఇల్లు ఉంటుంది అన్నమాట
ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓ ఈ స్థలాన్ని ఏమన్నా అతను అమ్మేసి వెళ్ళిపోయాడా రైతు ఏంటి అనుకుంటాడు. సరేలే అనుకుంటుంటే కొంచెం మంచి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి ఇతనికి ఎదురుగా ఆశ్చర్యపోతాడు. తెల్లని మల్లెపూ లాంటి బట్టలతో ఉన్న రైతుని చూసి, ఆ రోజు చూసిన రైతుకి ఈ రోజు చూసిన రైతుకి చాలా తేడా ఉంది, ఏంటి ఈ రైతు ఇలా మారిపోయాడు, అసలు అతనేనా ఇతను అనేసి అనుకుంటూ వెళ్ళిపోదామా అనుకుంటూ ఉండే టైంలో ఆ రైతు ఇతన్ని చూసి అదరా బదరా పరిగెత్తుకుంటా వస్తాడనమాట. వచ్చి, గురుగారు గురువుగారు ఆ రోజు వచ్చిన వ్యక్తులు మీరే కదా అంటారు. ఆ అవునవును అంటాడు. అంటే ఏంటి ఇదంతా చాలా మారిపోయింది, ఇంత పెద్ద భవంతి వచ్చేసింది ఆ పూరిగుడిస స్థానంలో, ఏంటి సంగతి అంటాడు. అలాగే చుట్టూ పచ్చని పొలాలు, బాగా మంచి పూలు పూలు కూరగాయలు వీటితో అంత పచ్చగా ఉందన్నమాట ఆ పొలం అంతా. అతనికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ గురువు గారికి, అదే శిష్యుడికి, అంటే గురువుగా మారిన శిష్యుడికి అనమాట. అలాగే ఆ రైతుని అడుగుతాడు, ఏంటి ఇంత మారిపోయింది, మంచి భవంతి వచ్చింది, అలాగే పొలం అంతా కూడా పచ్చగా మారిపోయింది, ఏంటి సంగతి అంటాడు. ఆ రెండు రెండు కూర్చుందురు అంటూ అతనికి కొంచెం అతిథి మర్యాదలు చేసి ఆ తర్వాత విషయమంతా చెప్తాడు అనమాట. ఏంటంటే ఆ రోజు మీరు వచ్చారు కదా, ఆ రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా గేదె కనపడకుండా పోయిందండి, అది చక్కగా నాకు పాలిస్తూ నా సంసారాన్ని గడుపుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత అంటే 10 లీటర్లు పాలిస్తుందని చెప్పాను కదా, ఆ పాలతో నేను కష్టం లేకుండా హ్యాపీగా బ్రతుకుతున్నానని చెప్పాను కూడా, ఆ తర్వాత గేదె లేకుండా పోయింది, ఇంకా నేను ఎలా నా జీవితాన్ని సాగించాలనుకుంటూ ఈ పొలం ఉంది కదా, ఈ పొలంలో చిన్నగా కొంచెం నా అప్పో ఇప్పో సొప్పో చేసి కొన్ని విత్తనాలు వేసి కొంచెం కొంచెంగా డెవలప్ అవుతూ ఈ విధంగా తయారైపోయాను, దాన్ని సంతోషంగా ఉంది కదా గురువుగారు నన్ను చూస్తుంటే మీకంటే. అప్పుడు అంటాడనమాట, నిజంగా చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే, అంటే గేదె లేకపోవడం వల్ల మాత్రమే మీరు ఇలా తయారయ్యారా అంటే, అవునండి గేదె ఆ రోజు నాకు హ్యాపీగా సంతోషంగా రోజు గడిచిపోయేలాగా ఇస్తుండేటప్పటికి నాకు ఎటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు నేను బ్రతుకుతూ నా కింద 10 మందికి నేను ఆసరాగా ఉంటున్నాను అంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఆ శిష్యుడికి, ఆ గురువుగారు ఎందుకు ఆ గేదెను మనతో తీసుకెళ్లాడా అనేసి. అంటే మనకి అన్ని నార్మల్ గా బ్రతకాలని చెప్పాను కదా, మామూలు చెప్పాను కదండి, ఆర్డినరీగా బ్రతకాలంటే ఎలాగైనా బ్రతికేయచ్చు, లేదు ఎక్స్ట్రాడినరీగా బ్రతకాలి. ఇప్పుడు ఈ రైతు ఆలోచనలంతా ఎక్స్ట్రాడినరీగా బ్రతికేలాగా ఆ గురువు మార్చేశాడు. అంటే అవకాశాలని అతను కల్పించాడు అనమాట. అంతవరకు సుఖంగా ఉందనుకున్న, సుఖంగా సాఫీగా జారిపోతున్న ఆ జీవితాన్ని అతను ఒక మార్పు తీసుకొచ్చింది. అంటే తనలో సామర్థ్యం ఉంది అని అతనైతే ఆ రైతు అయితే అనుకోలేదు, కానీ అవకాశం లేనప్పుడు ఆ సామర్థ్యం ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు అదృష్టం అనేది ఎప్పుడో ఒకసారి దురదృష్టంగా మారుతుందేమో, కానీ సామర్థ్యం ఏదైతే మనిషిలో ఉంటుందో, ఏదైతే కష్టం ఏదైతే ఉంటుందో దాని ఫలితం మాత్రం మనకి తప్పకుండా ఉంటుంది. గత స్టోరీలో మీకు అర్థమైంది ఏంటంటే మనం ఆర్డినరీగా ఎలాగైనా బ్రతకవచ్చు, కానీ ఎక్స్ట్రాడినరీగా బ్రతకాలనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం పాజిటివ్గా ఆలోచించినప్పుడు మనం అంతకంటే గొప్పగా బతకగలం, అలాగే నలుగురిని బతికించగలం అనమాట. ఈ గురువు గారు ఇతనికి ఒక మంచి పాఠం చెప్పాడు, కానీ అది అతనికి తెలియదు, కానీ శిష్యుడికి మాత్రమే అతనికి తెలిసింది ఈ విషయం. ఇంకా ఇతనికి ప్రాయశ్చిత్తం చెప్పాలనుకుంటూ ఇక్కడికి వచ్చాడు కదా, కానీ ఇతనికి ఏమీ గిల్టీ లేదు. ఇప్పుడు హ్యాపీగా ఆ శిష్యుడు తనతో మాట్లాడి వెళ్ళిపోతాడు అనమాట. గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత సాక్షాత్కారం అతనిపై కాళ్ళపై పడిపోయి, నిజంగా గురువారు మీరు చాలా గొప్పవాళ్ళు, నేను ఆ రోజు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అనేసి శిష్యుడు గురువుతో అంటాడు. తేండి కథ మీకు ఇప్పటికి అర్థమైంది కదా, అంటే ఎప్పుడు కూడా సామర్థ్యాన్ని కష్టాన్ని నమ్ముకుంటే మనం ఎప్పుడు సక్సెస్ వైపే వెళ్తాం. అదృష్టం కూడా అప్పుడప్పుడు దురదృష్టంగా మారుతుందేమో, కానీ సామర్థ్యం మాత్రం కష్టం మాత్రం ఎప్పుడు మనల్ని వెన్నెంటుకుంటూ ఉంటుంది, మన సక్సెస్ ని చేరుస్తుంది. థ్యాంక్ యూ అండి. నచ్చిందా అండి కథ? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైనా ఆలోచించుకోండి, మీరు ఆర్డినరీగా ఉండాలనుకుంటున్నారా, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.